నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు ఒకేసారి 100,000 రూపాయల రుణమాఫీ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి చెందుతుందని అన్నారు కాంగ్రెస్ నేత కెకె మహేందర్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాడి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కార్యదర్శి లింగం గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సర్ది లక్ష్మారెడ్డి, మండల బీసీసీల అధ్యక్షులు అనవేని రవి, నాయకులు చెన్ని బాబు, తిరుపతి గౌడ్, లక్ష్మీ నరసయ్య, మామిళ్ళ కిషన్, తదితర తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ అంటేనే ప్రజల గుండె లోపల ఒక దేవుడిగా నిలిచినటువంటి వ్యక్తి. ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది పేదలను ఆదుకున్నటువంటి ఒక మహనీయుడిగా పేరు గడించడం జరిగింది. గరీబులు పేదవాళ్ళు పెద్ద చదువులు చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని డాక్టర్లు ఇంజనీర్లుగా చేసినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది. ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లను ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆనాడు మహాపాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను సుఖాలను రైతుల కన్నీళ్లను తుడిచినటువంటి వ్యక్తిగా మనము కొనియాడుతున్నాం. అటువంటి మహనీయుడి యొక్క వర్ధంతి లోపల పెద్దలు ఈరోజు శిక్షణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి వారి గుండెల్లో ఇవాళ నిద్రపోతున్న వ్యక్తి ఎవరయ్యా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు ప్రజల కొరకు తన యొక్క శాయశక్తుల వాళ్ళ అభివృద్ధి కొరకు ప్రజలే తన జీవితంగా ప్రజల జీవితాన్ని తన ఒక ప్రజల జీవితాన్ని ముందుకు తీసుకోవాలన్న ఒక ఉద్దేశం కొద్దీ అనేకమైన పథకాలు తీసుకొచ్చారు. వ్యవసాయం దండగా అనుకున్న వ్యవసాయాన్ని ఒక పండగగా చేసి ఇలా తెలంగాణ రైతులే కాదు సమైక్య రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రైతులందరూ కూడా ఒకటే ఒక పెన్నుపోటుతోని 100,000 రూపాయలు రుణమాఫీ చేసిన వ్యక్తి ఎవరైనా అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే మాదిరిగా కుయి 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 అంటూ వచ్చే పేదలకు ఆపన్న హస్తంగా ఉండి ఒక 120 అంబులెన్స్ కూడా తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అలాగే వీధి రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అదే మాదిరిగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 200 రూపాయల పెన్షన్ ఇచ్చిన వ్యక్తి ఇవాళ సాచ్యురేషన్ లెవెల్ తీసుకొచ్చిన వ్యక్తి కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి రేషన్ షాపుల్లో 9 రకాల వస్తువులు ఉంచిన వ్యక్తి ఇలా పేద ఏదైతే ఇందిరాగాంధీ గారు కళ్ళు కొన్నారో పేదవాడికి కావాల్సిన కూడు గూడు విద్య వైద్యమైన దాన్ని వాటన్నింటిని కూడా వారి ఇంటి ముంగడికే చేర్చాలనే అఖండితమైన దీక్షతోని పరిపాలన సాగించిన వ్యక్తి ఇలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. దాంతోపాటు వారి యొక్క పెద్ద గొప్ప ప్రజాస్వామికవాది, తను సమైక్యవాది అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అప్పుడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని పోలీసుల చేత అణిచివేయించకుండా ప్రజాస్వామ్యవాదిగా మిగిలి భారత రాజ్యాంగానికి భూస్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఇలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ రోజు ఈ పరిపాలనలో చూస్తున్న పోలీసు అరాచకాలను చూసినట్టయితే నిజంగా కూడా ఆ రోజు సమైక్యవాదిగా ఉండి తెలంగాణ వాదాన్ని నిజంగా కూడా తను మీ నేను సమైక్యవాదిని అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క
భావస్వేచ్ఛను కొనసాగించుకోవచ్చు, మీ ఉద్యమాలను కొనసాగించుకోవచ్చు, అది మీ భావస్వేచ్ఛ. సమైక్యవాదం అనేది నా వ్యక్తిగతం. కాబట్టి ఒక భారత రాజ్యాంగానికి స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ ఉద్యమాన్ని ఇరుప పాదాలతో ఎక్కడ కూడా అణచివేయకుండా కలిగిన వ్యక్తి ఇలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. వారు ఆ ఉద్యమాన్ని రాజ్యాంగ స్ఫూర్తితో చేసినారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగినాం. నిజంగా చెప్పాలంటే వారు ఒక గొప్ప మహనీయుడు. అలాంటి వ్యక్తి మళ్ళీ చరిత్రలో వస్తాడని నేను అనుకోవట్లేదు. ఆయన పేదల పాలిట, ఉద్యోగుల పాలిట, సబ్బండ వర్ణాల పాలిట ఒక ఆపన్న హస్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముకలా నిలిచి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. వారి అకాల మరణం నిజంగా కొన్ని కోట్ల గుండెలను ఆగి కొన్ని కోట్ల గుండెలను ఆపేసింది. ఇవాళ వారు లేని లోటు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. వారు ఉండి ఉంటే పరిస్థితులు ఈ విధంగా ఉండేటి కాదు, మా బతుకులు బాగుపడేటి, మా అందరికి కూడా ఉద్యోగాలు వచ్చేటి, మా అందరికి కూడా నీళ్లు వచ్చేటి ప్రాణహిత సేవల ద్వారా అని చెప్పి వారు అనుకుంటున్నారు. వారు అనుకో ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లోటు తెలంగాణ ప్రజలకే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద లోటు అని చెప్పి భావిస్తున్నారు.